మార్నింగ్ చిల్డ్రన్ ఈ రోజు మనం 5వ తరగతి ప్రథమ భాష చెప్పుకోబోతున్నాము 8వ పాఠము వృధా చేయము పిల్లలు ఇప్పుడు మీరు మీ యొక్క రీడర్ చూడండి పిల్లలు జాబిలి 5 తెలుగు వాచకము 5వ తరగతి చూడండి పిల్లలు 8వ పాఠము వృధా చేయము లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో మనము ఉద్దేశం వరకు చెప్పుకున్నాం కదా ఈరోజు పేజీ నంబర్ 80 పాఠము మొదలు పెడుతున్నాను చూడండి పిల్లలు సాధారణంగా డబ్బును పొదుపు చేయాలని మనకి తెలుసు సాధారణంగా డబ్బును పొదుపు చేయాలని మనకు తెలుసు అట్లే నీటిని పొదుపుగా వాడాలని కూడా తెలుసు నీటిని పొదుపుగా వాడాలని కూడా మనకి తెలుసు మరి ఇంకా వేటిని పొదుపుగా వాడాలో కూడా తెలుసుకోవాలి శైలజ లక్ష్మి రాధలు మంచి మిత్రులు వాళ్ళు ఒక మంచి విషయం గురించి మాట్లాడుకున్నారు దేని గురించి మాట్లాడుకున్నారు ఏమేం చేయాలనుకున్నారో పాఠం చదవండి తెలుసుకోండి ఇక్కడ ఇద్దరు ముగ్గురు స్నేహితులు కలిసి మాట్లాడుకోవడము జరుగుతుంది వేటి గురించి మాట్లాడుకుంటున్నారు పిల్లలు మనం వేటిని వృధా చేయకూడదు అనే విషయాలను గురించి వాళ్ళు మాట్లాడుకోవడము జరుగుతుంది పిల్లలు చూడండి ఆ రోజు ఆదివారం శైలజ హడావిడిగా అన్నం తిని ఆటలకు బయలుదేరింది తోవలో ఆమె చూపు గోడపై అతికించిన పెద్ద కాగితంపై పడింది ఆడుకోవడానికి వెళ్తూ ఉంటే శైలజకేం కనిపించింది దారిలో ఆమె చూపు గోడపైన అతికించిన పెద్ద కాగితంపైన పడింది ఏమిటది అనుకొని ఆసక్తిగా ఆ కాగితం వైపు అట్లా చూస్తున్నది అప్పుడు తనకి ఆలోచన వచ్చింది ఏంటది ఎందుకు అలా అతికించారు అని ఆసక్తిగా కాగితం వైపు అట్లానే చూస్తున్నది ఇంతలోనే శైలజ స్నేహితులు లక్ష్మి రాధ సరిత అనిరుద్ అక్కడకు వచ్చి ఏంది గోడ వైపు అట్లా గుడ్లప్పగించి చూస్తున్నావు తర్వాత తను అలాగే చూస్తుంటే మిగిలిన స్నేహితులందరూ వచ్చారు ఎవరెవరు శైలజ స్నేహితులు లక్ష్మి రాధ సరిత అనిరుద్ధు అక్కడికి వచ్చారు ఏంది గోడ వైపు అట్లా గుడ్లప్పగించి చూస్తున్నావు అని అడిగారు అన్నది లక్ష్మి దానికి శైలజ గోడ మీద అతికించిన ఈ పెద్ద కాగితంలో ఏమున్నదో చూస్తున్నా అన్నది అందుకు అందరూ కలిసి గోడ దగ్గరికి వెళ్ళి ఆ కాగితాన్ని చదివారు అందులో ఈ విషయం ఉన్నది ఈ విధంగా ఉన్నది అందరు వెళ్ళి ఆ కాగితాన్ని గోడ దగ్గరికి వెళ్ళి చూశారు చూసి చదివారు అందులో ఈ విధంగా ఉన్నది చూడండి పిల్లలు ఈ విధంగా ఉన్నదంట ఇది గోడ మీద అతికించిన పేపరు ఒక్క నిమిషము ఆలోచించండి విద్యుత్తు వినియోగదారులకు విజ్ఞప్తి ఒక్క నిమిషము ఆలోచించండి అని ఉంది పైన తర్వాత అందులో ఈ విధంగా రాసి ఉంది చూడండి విద్యుత్తు వినియోగదారులకు విజ్ఞప్తి విద్యుత్తు విలువ మీకు తెలుసు దాన్ని ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిది లేకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది విద్యుత్తు విలువ మీకు తెలుసు దాన్ని ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిది లేకపోతే భవిష్యత్తు అంధకారంగా మారుతుంది విద్యుత్ పొదుపు చేయడానికి సూచనలు ఇక్కడ ఏమున్నది విద్యుత్తుని ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిది అని రాసి ఉన్నది దాని యొక్క సూచనలు ఏమేమి ఉన్నాయో చదువుతాను చూడండి ఒకటి ఇంట్లో ఉన్నప్పుడు పగటిపూట బల్బులు వేసుకోకండి ఇంట్లో ఉన్నప్పుడు పగటిపూట బల్బులు వేసుకోకండి సిఎఫ్ఎల్ బల్బులను మాత్రమే వాడండి సిఎఫ్ఎల్ బల్బులను మాత్రమే వాడండి గాలి వెలుతురు కోసము ఫ్యాను ఏసీ కూలర్లను బదులు కిటికీలు తెరిచి ఉంచుకోండి గాలి వెలుతురు కోసం ఫ్యాను ఏసీ కూలర్లను బదులు కిటికీలు తెరిచి ఉంచుకోండి కూలర్లు ఏసీలు ఫ్యాన్లు వేసుకోవడం వల్ల మనకి ఎక్కువగా కరెంటు ఛార్జీలు వస్తాయి కదా అందుకని మనము కిటికీలు తెచ్చుకోండి అని చెప్తున్నారు ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు విద్యుత్తును నిలిపివేయాలి మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మన ఇంట్లో ఉన్న విద్యుత్తునంతా నిలిపివేసి బయటికి వెళ్ళాలి
మాటి మాటికి ఫ్రిడ్జ్ను తెరవవద్దు. మాటి మాటికి ఫ్రిడ్జ్ డోర్ను మనము తీయకూడదు. అలా తీస్తే మనకి ఎక్కువగా విద్యుత్తు ఛార్జ్ పెరుగుతుంది. గీజరు, హీటరు, లిఫ్టులు మొదలగు వాటిని తక్కువగా వాడండి. ఎలక్ట్రిక్ కుక్కరు, మైక్రోవేవ్, ఓవెన్లకి బదులు గ్యాస్ పొయ్యిని వాడండి. ప్రతిరోజు కాకుండా కొన్ని రోజులకు అవసరమైన ఆహార పదార్థాలను, దినుసులను రుబ్బి పెట్టుకోండి. విద్యుత్తును ఆదా చేసే సామర్థ్యం ఉన్న 5 నక్షత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను మాత్రమే వాడండి. ఇదంతా ఎవరు చెప్తున్నారు మనకి? నేటి విద్యుత్ పొదుపు, రేపటి జాతికి వెలుగు, రాష్ట్ర విద్యుత్ శాఖ, తెలంగాణ వాళ్ళు. ఇవన్నీ సూచనలు మనకి ఈ పోస్టర్ రూపంలో చెప్పడము జరుగుతుంది. పిల్లలు చూసారు కదా, మీరు కూడా ఇంతవరకు రీడింగ్ నేర్చుకోండి. ధన్యవాదాలు.